హలో అండి ఆ హాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం మనం ఎటువంటి పూజ ప్రారంభించినా మొదటి పూజ వినాయకుందే అగ్రపూజలు అందుకునే దేవుడు విఘ్నాలను తొలగించే దేవుడు ఆ వినాయకుడు అటువంటి వినాయకుడిని వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తాం కదండి ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి రోజున వినాయక పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాల గురించి తెలుసుకుందాం అలాగే పత్రి సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఇరవై ఒక్క పత్రాల్లో మొదటి పత్రం మాచి పత్రం దీన్నే వాడుక భాషలో మాచి పత్రి అంటారు చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనభరితంగా ఉంటాయి చూడడానికి చామంతి ఆకుల్లాగే ఉంటుంది రెండవది బృహతి పత్రం దీన్నే వాడుక భాషలో వాకుడాకు అంటారు దీని ములకాని కూడా అంటారు పెద్ద ములక చిన్న ములక అని రెండు రకాలు ఉన్నాయి ఇది వంగ మొక్కల మాదిరిగా తెల్లని చారలతో గుండని పళ్ళతో ఉంటుంది మూడవది బిల్వ పత్రం దీన్ని మారేడు ఆకు అంటారు మూడు ఆకులు కలిపి ఉంటాయి శివుడికి మహాప్రీతికరమైన పత్రం మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైన పత్రం బిల్వపత్రి మనకు ఎక్కువగా దొరుకుతుంటుంది నాలుగవది దుర్వా యుద్ధం దీన్ని గరిక అంటారు దుర్వాయుగ్మం అంటే రెండు రకాల గరికలు అని అర్థం రెండు రకాల గరికలను కలిపి పూజ చేయాలి ఇది గడ్డి జాతి మొక్క వినాయకునికి అత్యంత ప్రీతికరమైనది ఐదవది దత్తూర పత్రం ఉమ్మెత్త ఆకు అంటారు వంగజాతికి చెందిన మొక్క దీని కాయలకు ముళ్ళు ఉంటాయి పువ్వులు తెల్లగా ఉంటాయి శివుడికి చాలా ప్రీతికరమైనది ఆరవది బదిరి పత్రం దీన్నే రేగి ఆకు అంటారు దీనిలో రేగు జిట్రేగు గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి ఏ రకం పత్రాన్నైనా తీసుకోవచ్చు ఏడవది అపామార్గ పత్రం దీన్నే ఉత్తరేణి అంటారు దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముళ్ళు ఉండే ఈ పత్రాలు ఎక్కడంటే అక్కడ మనకు కనిపిస్తుంటాయి తులసి పత్రం అంటే తులసి ఆకు ఇది అందరికీ తెలిసిందే తులసి మొక్క అత్యంత పవిత్రమైనది పూజల్లో కూడా తులసిని ఉపయోగిస్తారు తొమ్మిదవది చూత పత్రం అంటే మామిడాకు మామిడాకులు అందరికీ తెలిసినవే శుభకార్యాల్లో పండగ రోజున మనం మామిడాకులు విరివిగా ఉపయోగిస్తాము పదవది కరవీర పత్రం దీన్ని వాడుక భాషలో గన్నేరు ఆకు అంటారు ఇది తెలుపు పసుపు ఎరుపు అనేక రంగుల్లో మనకు దొరుకుతూ ఉంటుంది ఏ రకమైన పత్రానైనా వాడొచ్చు పదకొండవది విష్ణుక్రాంత పత్రం దీన్ని విష్ణుక్రాంతం ఆకు అంటారు ఇది నీలము తెలుపు రంగు పువ్వులు ఉండే చిన్న మొక్క నీల రంగు పువ్వులు ఉండే మొక్కలను విష్ణుక్రాంత మొక్కలు అంటారు మనం వాడుక భాషలో శంఖ పుష్పాలు అనే మొక్కల ఆకులను విష్ణుక్రాంత పత్రం అంటారు పన్నెండవది దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు ఇది అందరికీ తెలిసిందే శక్తి స్వరూపిణి అయిన అమ్మకు దాడిమీ ఫల నైవేద్యం చాలా ఇష్టం ఈ దాడిమీ చెట్టు ఆకులను కూడా వినాయక చవితి పత్రిలో వాడతాము పదమూడవది దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు పద్నాలుగవది మరొక పత్రం మరువం ఆకు దీన్ని ఎక్కువగా ఇంట్లో కుండీల్లో కూడా పెంచుతుంటారు దీన్నే దవనం అంటారు ఆకులు మంచి సువాసన కలిగి ఉంటాయి ఎక్కువగా పోలతో కలిపి మాలలుగా కడుతుంటారు పదిహేనవది సింధువార పత్రం దీన్ని వాడుక భాషలో వావెలాకు అంటారు ఆరోగ్యపరంగా దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది వావిలాకితో బాలింతలకు స్నానం చేయిస్తూ ఉంటారు పదహారవది జాజీ పత్రం వాడుక భాషలో జాజి ఆకు అంటారు ఇది చాలామందికి తెలిసిన మొక్కనింది చాలామంది ఇళ్లలో కూడా ఉంటుంది ఇది సన్నజాజి అనే జాతికి చెందిన మొక్క ఈ మొక్క పూల నుంచి సుగంధ తైలాలను కూడా తీస్తుంటారు పదిహేడవది గండకీ పత్రం దీన్నే దేవకాంచనం అంటారు దీన్నే లతాదుర్వ అని కూడా అంటారు భూమిపైన తీగ మాదిరి పాకి కణుపుల్లో గడ్డి మాదిరి పెరుగుతుంది దీన్నే కొంతమంది ఏనుగు చెవి ఆకు అంటారు పద్దెనిమిదవ పత్రం సమీపత్రం దీన్నే జమ్మి ఆకు అంటారు ఇది అందరికీ తెలిసిందే దసరా రోజున ఈ చెట్టు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పంతొమ్మిదవది అశ్వత్థ పత్రం దీన్ని రావి ఆకు అంటారు రావి ఆకు కూడా మనందరికీ బాగా తెలిసిందే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ ముగ్గురు రవి చెట్టులో కొలువై ఉంటారని హిందువుల నమ్మకం ఇరవైవ పత్రం అర్జున పత్రం దీన్ని వాడుక భాషలో మధ్య ఆకు అంటారు దీన్నే తెల్ల మధ్య అని కూడా అంటారు దీని ఆకులు మరి ఆకులను పోలి ఉంటాయి అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం ఇరవై ఒకటవ పత్రం అక్క పత్రం దీన్ని వాడుక భాషలో జిల్లేడు ఆకు అంటారు ఇది కూడా మనందరికీ తెలిసిందే తెల్ల జిల్లేడు వేలుతో చేసిన వినాయకుని ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజు వినాయకుని పూజించిన వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి అనేది చేకూరుతుందని మన పండితులు చెప్తుంటారు ఇవి పూర్తిగా దొరకని పక్షంలో కనీసం పదకొండు ఆకులనైనా సేకరించి పూజ చేయండి ఈ ఆకులు పూర్తిగా దొరకని వారు కొద్దిగా అక్షంతలు తీసుకొని అక్షంతలతో ఆ ఆకును ఆవాహన చేసి వినాయకునికి సమర్పించవచ్చు ఇప్పుడు పత్రి సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి గన్నేర ఆకులు విషము పిల్లలు నోట్లో పెట్టుకోకుండా చూడండి ఉమ్మెత్త విత్తనాలు కూడా విషయూతమే కాయలు ముళ్ళు గుచ్చుకోకుండా చూడండి ఇక జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు కోల్పోతారు కాబట్టి చేతులు కళ్ళలో పెట్టుకోకుండా చూడండి చాలామంది తెలియక చూపు కోల్పోతున్నారు జాగ్రత్త రేగు వాకుడు మారేడు ఇవన్నీ ముళ్ళ చెట్లు ముళ్ళు కళ్ళలో గుచ్చుకోకుండా చూడండి వినాయకుడు అందరికీ సద్బుద్ధిని శక్తిని శుభాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి